ఇది ఒకప్పటి విషయం. రామ్గఢ్ అనే పేరుగల గ్రామంలో గోపాల్ తన ముగ్గురు కూతుళ్ళు సంధ్య, మీరా ఇంకా నైనాతో కలిసి నివసిస్తుండేవాడు. తన భార్య చనిపోయింది. గోపాల్ చాలా కష్టపడుతూ కాలం గడుపుతున్నాడు. ఒకరోజు, ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను నా కూతుళ్లకు పెళ్లిళ్ళు ఎలా చేస్తాను? నేను రెండు పూట్ల కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాను. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు గోపాల్కు జబ్బు చేస్తుంది. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. గోపాల్కు వైద్యానికి కూడా డబ్బులు లేవు. ఇంట్లో ఏదైనా మిగిలితే అది సంధ్య నాన్నగారికిచ్చేది. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కా చెల్లెలకు ఏమీ ఉండవు. ముగ్గురు మంచినీళ్లు తాగి పడుకుంటారు. సంధ్య పొద్దున లేవగానే ఆలోచనలో పడుతుంది. ఇక నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నాన్న ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూనే ఉంది. ఆయనకి ఎప్పుడు నయమవుతుందో తెలియడం లేదు. సంధ్య పనికోసం వెతకడానికి బయలుదేరుతుండగా అంతలోనే తన చెల్లెళ్ళిద్దరూ వస్తారు. తనతో ఇలా అంటారు. అక్కా, నేను కూడా నీతో పనిలోకి వస్తాను. ఇద్దరం కలిసి పనిచేస్తే కాస్త బాగుంటుంది కదా. అదే కాకుండా నువ్వు మా ఇద్దరి కోసం చాలా చేశావు. మా ఇద్దరి చదువు కోసం నువ్వు నీ చదువుని కూడా మానేశావు. నాకంతా తెలుసక్కా. అక్కగా నీ బాధ్యతలన్నీ నువ్వే నిర్వర్తించాలా ఏంటి? ఇది వినగానే అక్కడున్న నైనా కూడా ఇలా అంది. అవును సంధ్యక్క, మా ఇద్దరికి అంతా తెలుసు. ఎప్పుడైనా ఇంట్లో భోజనం సరిపోకపోతే నీ వంతు భోజనం కూడా నువ్వు మాకే పెట్టేస్తావు. అక్క, నేను కూడా నీతో పాటు వస్తాను. అక్క, ఇప్పుడు నేను కూడా పెద్దదానయ్యాను కదా. మీ ఇద్దరికి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ అక్కను నేను ఇంకా బతుకున్నాను. నేనే ఏదో ఒకటి చేస్తాను. సంధ్య పనికోసం వెతకడానికి బయలుదేరుతుంది. మీరా ఇంకా నైనా సంధ్య చెప్పింది వినిపించుకోరు. అలాగే వాళ్ళిద్దరూ సంధ్యతో పాటు పనిచేస్తామంటూ పట్టుబడతారు. సంధ్య వాళ్ల ముందు ఓడిపోతుంది. ముగ్గురు పనికోసం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతారు. అయినా ఎలాంటి పని దొరకదు. ముగ్గురికి బాగా ఆకలేస్తుంటుంది. ముగ్గురు చాలా రోజుల నుంచి సరిగా భోజనమే చెయ్యలేదు. సంధ్యక్క, పనికోసం వెతకడం మొదలుపెట్టి చాలా సేపు అయిపోయింది. మనకి గనక పని దొరకలేదంటే మనం నాన్నకి తినడానికి ఏమిస్తాం? ఆయన మందులకు మనం ఏం చెయ్యాలి? నువ్వు కంగారు పడకు. ఏదో ఒక పని దొరుకుతుంది. ఇంకా సాయంత్రం కావడానికి కొంత సమయం ఉంది కదా. సాయంత్రం అయిపోతుంది. ముగ్గురికి పని దొరకదు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకరినొకరునే కౌగలించుకుని ఏడుస్తుంటారు. అప్పుడు సంధ్య ధైర్యం చేసి ఇలా అంటుంది. సరే, మీ ఇద్దరూ ఇంకా ఎడవకండి. ఒక పని చేద్దాం. అడవిదారిలో వెళ్దాం, సరేనా? నేను విన్నాను, అడవిలో చెట్లకి ఎన్నో రకాల పండ్లు ఉంటాయని. ఎవరికి తెలుసు, ఏదైనా చెట్టుకి పళ్ళు గాని లేక తినే పదార్థాలు దొరుకుతాయేమో. ముగ్గురు అక్క చెల్లెళ్ళు అడవి మార్గంలో బయలుదేరతారు. కాసేపటిలోనే చీకటి కావడం మొదలవుతుంది. అలాగే ముగ్గురు అక్కా చెల్లెలకు చాలా భయం వేస్తుంటుంది. అప్పుడే హఠాత్తుగా వాళ్ల ముందుకు ఒక సింహం వచ్చేస్తుంది. దాన్ని చూడగానే ముగ్గురు పరిస్థితి భయంతో హీనంగా తయారవుతుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. బాలే, ఇవాళ నాకు చాలా మాంసం తినే అవకాశం దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సింహమా, నువ్వు నన్ను తినేసేయ్, కానీ నా చెల్లెళ్ళిద్దరిని వదిలేసేయ్. వద్దు సింహం, నువ్వు నన్ను తినేసేయ్. వద్దు వద్దు సింహమా, నువ్వు వీళ్ళిద్దరి మాటల్ని వినొద్దు. నువ్వు ముందు నన్ను తినేసేయ్. కంగారు పడకండి సంధ్య, మీరా నైనా. నేను మీ ముగ్గురిలో ఎవరిని కూడా చంపను. సింహమా, నీకు మా ముగ్గురు పేర్లు ఎలా తెలుసు? నేనొక మాయా సింహాన్ని, నీతి నిజాయితీ గల మనుషుల కోసం చూస్తున్నాను. వాళ్ల గురించి ఆలోచించకుండా ఎదుటి వాళ్ల గురించి ఆలోచించే వాళ్ల కోసం అటువంటి మనుషులకు సహాయం చేస్తేనే నాకు ముక్తి లభిస్తుంది. మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. అప్పుడు సింహం తన మాయతో ముగ్గురు ఎదురుగా ఒక్కొక్క మాయా పొయ్యి సృష్టిస్తుంది. తర్వాత ఇలా అంటుంది. మూడు కూడా మాయా పొయ్యిలో. సంధ్య, నువ్వు ఈ పొయ్యి మీద ఏం వండినా సరే అది ఎప్పటికీ ఖాళీ అవ్వదు. అలాగే మీరా, నువ్వు దీని మీద ఏం వండినా సరే అది చాలా తీయగా రుచిగా ఉంటుంది. ఇక నైనా, నువ్వు నీ పొయ్యి మీద ఏం చేసినా సరే దాన్ని ఏమంటారు, అది ఒక చైనీస్ ఆహారంగా మారిపోతుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పొయ్యిలను మీరు సరైన పద్ధతిలో ఉపయోగించండి. వండిన వంటకాలను ఎప్పుడూ వృధా చెయ్యకండి అని చెప్పి ఆ సింహం మాయమైపోతుంది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాయా పొయ్యలను తీసుకుని ఇంటికొచ్చేస్తారు. తర్వాత నాన్నగారికి జరిగిందంతా చెప్పేస్తారు.
ఇప్పుడు వాళ్ళందరి జీవితాలు చాలా ప్రశాంతంగా సాగిపోతున్నాయి. ఇప్పుడు గోపాల్ కూడా పనిలోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు మీరా ఇంకా నైనా ఇద్దరు ఆ పొయ్యిల మీద బోలెడని వంటలు వండుకునేవాళ్ళు. మిగిలినదంతా వృధా చేసేవాళ్ళు. గోపాల్ ఇంకా సంధ్య అలా చేయకూడదని చెప్తారు. ఒకరోజు, మీరా నైనా, మీరిద్దరూ ఈ మాయా పొయ్యిని తప్పుగా ఉపయోగిస్తున్నారు. మీరిద్దరూ మీకు ఎంత కావాలో అంత మాత్రమే కదా వండుకోవాలి. మీరా ఇంకా నైనా మీద సంధ్య మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. ఇద్దరూ అదే విధంగా భోజనాన్ని వృధా చేస్తుంటారు. మీరా రకరకాల తీపి వంటలు వండుకుంటుంది, తినాలనిపించినవి తింటుంది, మిగిలినవి పాడేస్తుంది. నైనా కూడా సరిగ్గా అలాగే చేస్తుంది. సంధ్య వాళ్ళిద్దరికీ చాలా నచ్చ చెప్పింది, కానీ వాళ్ళిద్దరూ అలవాటు మార్చుకోలేదు. ఒకరోజు, సంధ్యక్క, నువ్వు నా పొయ్యిని ఎక్కడైనా చూసావా? అది కనిపించడం లేదు. నా పొయ్యి కూడా కనిపించట్లేదు. అరే, ఏదేంటి, నా పొయ్యి కూడా లేదే. అప్పుడు గోపాల్ వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విన్నాడు. మీరా నైనా, నేను సంధ్య మీ ఇద్దరికి ఎంతో నచ్చ చెప్పాం. అలా ఆహారాన్ని వృధా చేయకూడదు. మాయా పొయ్యి మీద కావాల్సినంత మాత్రమే వండుకోవాలి. కాని మీ ఇద్దరికి ఏం అర్థం కావట్లేదు. ఇవాళ మీ ఇద్దరి కారణంగా సంధ్య పొయ్యి కూడా మాయమైపోయింది. ఈ మాటలు వినగానే ఇద్దరికి చాలా బాధనిపిస్తుంది. రాత్రైపోతుంది, ఇద్దరికి చాలా ఆకలేస్తుంది. కాని తినడానికి ఏమీ లేవు. అందరూ పస్తులతోనే పడుకుంటారు. హఠాత్తుగా భారీ వర్షం కురవడం మొదలవుతుంది. అలాగే సుడిగాలులతో కూడిన తుఫాన్ కూడా ప్రారంభమవుతుంది. నేను రేపు ఉదయం లేచి పని కోసం వెళ్ళాలి అని అనుకున్నాను, కాని ఇంత వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని చూస్తుంటే 2-3 రోజుల దాకా ఇలాగే పడేలా ఉంది. అవును నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. ఇక ఇప్పుడు 2-3 రోజులు ఆకలితో పడుకోవాల్సిందే. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఆ పొయ్యి మీద ఉండిన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండుంటే ఇవాళ ఆ పొయ్యి మన దగ్గరే ఉండుండేది. నేను ఆ మాయా పొయ్యి వచ్చిన తరువాత మన పాత రోజుల్ని మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు అలాగే ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. మీరే అక్క, నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా మనిద్దరు తప్పు వల్ల జరిగింది. కానీ మన తప్పు వల్ల సంధ్య అక్క పొయ్యి కూడా మాయమైపోయింది అని అంటూ ఇద్దరూ ఏడవడం మొదలు పెడతారు. సంధ్య వాళ్ళ దగ్గరకెళ్ళి ఇద్దరిని ఓదారుస్తుంది. తర్వాతిలా అంటుంది, ఏడవకండి. ఎప్పటికైనా మీరిద్దరూ మీ తప్పుల్ని తెలుసుకున్నారు. నాకదే చాలు. భగవంతుడు అంతా మంచే చేస్తాడు. గోపాల్ ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు నిద్రపోతారు. ఆ మరునాటి ఉదయం మీరా ఇంకా నైనా లేవగానే వాకిట్లో ముగ్గురి మాయా పొయ్యలు ఉండడం చూస్తారు. అరే, ఇవి మన మాయా పొయ్యలు కదా? ఇవి మన మాయా పొయ్యలే మీరా. వీటిని నేనే దాచిపెట్టేశాను మీ ఇద్దరికి బుద్ధి చెప్పడం కోసం. నేను నాన్న కలిసి ఈ ఆలోచన చేశాము. ఎందుకంటే మేమిద్దరం మీకు చాలాసార్లు చెప్పాం అలా ఆహారాన్ని వృధా చేయకూడదని. మీరిద్దరూ మా మాటలను పట్టించుకోలేదు. సంధ్య అక్క, నువ్వు ఇలా చేసి చాలా మంచి పని చేసావు. మేమిద్దరం మర్చిపోయాం అసలు ఆకలంటే ఎలా ఉంటుంది అని. అవును సంధ్యక్క, నాయనా చాలా సరిగ్గా చెప్పింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సంధ్యకు, నాన్నగారికి, అలాగే ఆ మాయా పొయ్యలకు క్షమాపణ చెప్తారు. అలాగే భవిష్యత్తులో అలా ఎప్పటికీ చేయమని ప్రమాణం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మాయా పొయ్యల మీద వంటలు వండి పేదవాళ్లకు, అలాగే పస్తులతో ఉన్న వాళ్లకు పెట్టేవాళ్లు. ఇక ఆ విధంగా వాళ్లందరూ ప్రేమగా తమ జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.